రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. రెండు రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. తన కుమారుని కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ అయినా నమోదు చేశారని పోలీసులను ప్రశ్నించారు. మొన్న ఒక కేసు అయింది, మళ్ళా నిన్న కూడా ఒక కేసు అయిందని నాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది. కేసుల పైన కేసులు, కేసుల పైన కేసులు, అంటే ధర్మం పట్ల మాట్లాడితే కేసులు, హిందూ రాష్ట్రం గురించి మాట్లాడితే కేసు, నా గౌమాతని కొయ్యకండి అని మాట్లాడితే కేసు, హిందూ అమ్మాయిని ఎత్తుకొని పోతున్నారు, లవ్ జిహాద్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడితే కేసు. అసలు ఈ తెలంగాణ భారతదేశంలో ఉందా లేక పాకిస్తాన్లో ఉందా ఇవాళ నేను అడుగుతున్నా. మన హిందూ దేశంలో, మన భారతదేశంలో ధర్మం పట్ల మాట్లాడితే ఒత్తనికి కేసులు కేసులు పెడుతున్నారు. అసలు ఈ కుట్ర ఏంటంటే, ఈడి యాక్ట్ పెట్టిన తర్వాత ఒక కండిషన్ బెయిల్ నాకు ఇస్తున్నారు. బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ కండిషన్ని వయలేట్ చేస్తుందని పోలీసు వాళ్ళు మొత్తం కేసు మొత్తం ఒక్కటి చేస్తున్నారు. మళ్ళీ ఆ కోర్టులో వేసి మళ్ళీ ఒక్కసారి రాయసింగ్కి ఆ కొట్టేసిన పీడియాట్ని మళ్ళా కంటిన్యూ చేసి ఆయనకి జైల్లో పంపిస్తానని ఒక కుట్ర. నేను పోలీస్ అధికారికి అడుగుతున్నా, టోటల్ రామనవమి నా శోభయాత్రలో నా స్పీచ్లో ఏదైనా కులం పేరు చెప్పి